బాహుబలి చిత్రం రెండు భాగాల కోసం రాణా వెచ్చించిన కాలము 7 ఏళ్ళు. ఆ వ్యవధిలో ఆయన మరే చిత్రంలోనూ నటించలేదు. దానికి ఆయన బాధపడటము లేదు. ఈ సమయంలో తాను చేసే 4-5 సినిమాల కంటే పేరు తెచ్చే ఈ బాహుబలి ఒకటే చాలు అని అనుకున్నారు. అంతేకాదు, రాణా కొత్తగా ఆలోచిస్తూ ఉంటాడు. రెగ్యులర్గా హీరోలు చేసేదానికంటే భిన్నంగా చేస్తూ ఉంటాడు అని చిత్ర పరిశ్రమ అనుకోవాలన్నది ఆయన కోరిక. రాణా తొలి చిత్రం నుంచే ఆ ధోరణి మొదలైంది. ఫార్ములా చిత్రాలకు భిన్నంగా శేఖర్ కమల చెప్పిన లీడర్లో రాణా చిత్రయాత్రను ప్రారంభించారు. 2వ సినిమా మరో భాషలో చేయడానికి సాధారణంగా హీరోలు ఇష్టపడరు, కానీ రాణా హిందీలో దమ్ మారో దమ్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత డిపార్ట్మెంట్, నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుం, ఇలా వేటికవి రాణాను కొత్త రకంగా చూపిన చిత్రాలే. అసలు ఈ ధోరణి రాణాకు ఎలా అలవడింది అంటే, రోజూ ఒకే పని చేయాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది, నాకు అంతే. ఉదాహరణకు నాగార్జున గారికి ఎన్ని బ్లాక్ బస్టర్ సినిమాలున్నా శివ గీతాంజలి చిత్రాలు ఆయనకు ఎప్పటికీ స్పెషల్గా మిగిలిపోతాయి. అలాగే మా చిన్నాన్న వెంకటేష్ గారి ఎన్ని సూపర్ డూపర్ సినిమాల్లో నటించినా క్షణక్షణం బొబ్బిలి రాజా ఎప్పటికీ నిలిచిపోతాయి. నేను అలాంటి విభిన్న తరహా చిత్రాల్లో నటించాలనుకుంటున్నానని అంటారు రాణా.